ప్రస్తుతం మిత్రులరా, సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి, లేదు ఇంటికి సంబంధించిన వనరులు సమకూర్చుకోవడానికి తగిన డబ్బు మనకు అవసరం అవుతుంటుంది. తర్వాత సొంత ఇల్లు ఏర్పడింది, అవాంతరాలు వస్తున్నాయి. ఇలాంటి దానికి ఏ మంత్రం చదవాలి, ఏ యంత్రం కావాలి అని అడిగితే, యంత్రాలన్నవి నిజంగా సవ్యంగా తయారు చేసేవాళ్ళు ఉన్నట్టయితే తీసుకోండి, అది మీ శక్తిని ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేది పండితుల దగ్గర నుంచి పామర్ల వరకు కూడా అందరూ కూడా శుభకరంగా ఆచరించగలిగినది. మీరు భూవరాహస్వామి చిత్రం అంటే శ్రీ మహావిష్ణువు భూమిని పైకెత్తుతున్నట్టుగా ఉండే ఫోటో దొరుకుతుంది, ఫోటో చాలు మీకు, అది పెట్టుకోండి. లేదు మనకి ఈ చిన్నపిల్లల కోసం తయారు చేసే బొమ్మలు ఉంటాయి కదా, లేపాక్షి బొమ్మలు లాంటివి. ఇల్లు ఎలాంటి ఇల్లు, అది భవంతి కాదు, ఇల్లు ఎలాగా దర్భలతోటి వాడితే చేసింది, అలాంటి ఇంటి ప్రతిమని మీ సన్నిధిలో పెట్టుకోండి. ఒక పసుపు ముద్ద తీసుకుని తమలపాకు మీద పెట్టి, పసుపు కుంకుమ పెట్టి ఆ ఇంటి ముందు పెట్టండి. ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి, ఇవన్నీ ఏం చేసుకోలేమండి, ఒక దర్భ ముక్క తీసుకోండి, దర్భ తీసుకుని మూడు ముక్కలుగా చెయ్యండి, తూర్పు పడమరగా మీ పూజ గది లోపల వేసుకోండి, దానిమీదే పసుపు గౌరమ్మని పెట్టండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒకటి శ్రద్ధగా 108 సార్లు 90 రోజుల పాటు చదవండి. మీకు 20 రోజులు గడుస్తుండగానే ఫలితం లభిస్తుంది, 90 రోజు పూర్తి చెయ్యండి. 1వ రోజు, 10వ రోజు, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఈ రోజులు మాత్రము పరవాన్న నివేదన చెయ్యండి. ఇది ప్రయాణాల్లో ఉన్నట్టయితే మనస్సులో చెప్పించుకోండి, చేతనైనంత వరకు ఈ బ్రేకులు లేకుండా చూసుకోండి. ఓం నమో భగవతే భూ ఉద్ధరణాయ. మళ్ళీ ఒకసారి, ఓం నమో భగవతే భూ ఉద్ధరణాయ. ఓం నమో భగవతే భూ వరాహాయ. ఇది కానీ అది కానీ శ్రద్ధగా చదవండి, ప్రార్థన చేసుకోండి, స్వామికి చక్కగా దానిమ్మ పండు నివేదన పెట్టండి. దానిమ్మ పండులో ఉండే గింజలు ఎలా ఉంటాయో మన కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఆ పని చెయ్యండి. ఇది విశేషం. మీ దగ్గర బాగా డబ్బు గట్రా ఉందనుకోండి, ఓ పని చేయండి, శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 13వ సర్గం ఉంటుంది, పద్మశాల నిర్మాణము, అది ఒకటి. భాగవతంలో ద్వారకా నగర నిర్మాణము, అది 3 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ రెండు కలిపి చదవండి, సమయం పడుతుంది, కొంచెం ప్రసాదం అయితే జాగ్రత్తగా చేయండి, ఫలితం లభిస్తుంది. అంతకంటే కూడా సుఖకరంగా తేలికగా మాకు మంత్రం కావాలి అని అంటారా, సంతోషం, దానికి కూడా ఉంది. ఏమిటది, సంవత్సరంలో ఒకసారైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఆదివరాహస్వామి క్షేత్రాన్ని దర్శించండి. అంటే స్వామి కంటే ముందు కొలను పక్కన ఉంటాడు, పాపం కొలన మీద ఉంటాడు, ఆయన్ని దర్శించుకోండి, ప్రార్థించండి, ఫలితం లభిస్తుంది. అలా 3 సార్లు చేయగలిగితే 3 ఏళ్ల లోపలే మీకు అద్భుతమైన ఫలితం లభించి తీరుతుంది. ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకుంటాం, చాలా సుఖకరమైన మంత్రం ఇది. 108 సార్లు చదవండి, పాలు తేనె నివేదన చేయండి ఇష్టదైవం ముందు. ఏమిటది, ఆసన్నాయ సుదూరాయ గుప్తాయ ప్రకటాత్మనే సులభాయ అతిదుర్గాయ నమచిత్రాయ శంభవే. ఈ దీంట్లో వల్ల 2 అర్థాలు ఉన్నాయి. శంభు శబ్దంతో మనకి పరమశివుల వారిని చెప్తారు, శంభవే అన్న చోట ఇంద్రుడికి పనిచేస్తుంది, రుద్రునికి పనిచేస్తుంది, సూర్య భగవానుడికి,
వాయువుకి, అగ్నికి, అందరు దేవతలకు కూడా పనిచేస్తుంది, విష్ణువుకి పనిచేస్తుంది. ఆసన్నాయ, మాకందరికీ కూడా బాగా దగ్గర వాడివయ్యా, నువ్వు దగ్గరగా ఉంటావు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, అలా చెప్పుకున్నావు నువ్వు, మాకు దగ్గరవాడివి. అలా అని చెప్పి దగ్గరవాడివా నువ్వు? సుదూరాయ, మా కంటికి కానీ, మనస్సుకు కానీ, వాక్కు కానీ, దేశకాల పాత్రములు వేటికి కూడా లొంగని వాడివి. ఎక్కడో ఉంటావు. లోకంబులు, లోకేశులు, లోకస్తులు దగ్గర తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వడు, అలాంటి వాడివి నువ్వు. ఆసన్నాయ, సుదూరాయ, గుప్తాయ, మాలోనే ఉంటూ మాకు కనిపించవయ్యా, రహస్యంగా ఉంటావు, ప్రకటాత్మనే. కానీ మాకు తెలియకుండానే మా ఎదురుకుండా వస్తావు, వేరే రూపంలో ఉంటావు. నువ్వని తెలియదు, వెళ్ళిపోయిందో మాకు తెలుస్తుంది నువ్వని చెప్పి. ఆయన కూడా భగవంతుడా వచ్చాడండి అంటుంటారు. భగవంతుడా? భగవంతుడు ఆ రూపంలో కనిపించాడు, వెళ్ళిపోయాడు, వాడు మామూలు వాడు అనుకున్నాను. సుదూరాయ, ఆసన్నాయ, సుదూరాయ, గుప్తాయ, ప్రకటాత్మని, సులభాయ, అతి దుర్గాయ. కుచేరుడు లాంటి వాడు ఎంగిలి అటుకులు పెడితే సంపదలిచ్చావా? కుబ్జ అన్న అమ్మాయి దైవాంగురాలు ఆవిడ, దేవాంగురాలు ఆ మహాతల్లి గంధం ఇస్తే అంతగత్తగా తయారు చేసావయ్యా నువ్వు. వాడెవడో పూలమాలికలిస్తే భవంతులు ఇచ్చావయ్యా నువ్వు. ఇలా చేస్తావు, తమాషా వాడివి నువ్వు. సులభాయ, అతి దుర్గాయ. చాలామంది అంటారు ఏమిటోండి, చచ్చి చెడి జపాలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, భగవంతుడు కరుణించడలేదు, దొరకడు. నువ్వు చేస్తున్నాడు లేదా తేడా ఉంది మరి, చూసుకో. అతి దుర్గాయ నమః చిత్రాయ. నీ ప్రవర్తన చిత్రాతి చిత్రము, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చిత్రాయ శంభవే, ఇంతటి చిత్రములు కలిగి ఉన్నవాడేవైనా కానీ మాకు సుఖాన్ని కలిగిస్తావు. ఇలాంటి వాడా భగవంతుడా, మాకు వసతి ఏర్పరచు. సతి ఉంది, వసతి ఏర్పరచు, మాకు క్షేమాన్ని కలిగించు అంటూ ప్రార్థిద్దాం మనం, మంచి జరుగుతుంది. ఇక్కడ ఆపడం దీనికి ఎందుకు తెలుసునా? పెళ్లి లోపల అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి వ్రతం చేయిస్తారు. సత్యవ్రతం కాదండి, పోయి హోమం చేయిస్తారు. అక్కడ కూడా అరుణ మంత్రార్థ అన్నదాంతో, అలాగే యజుర్వేదంలో ఏకాగ్నికాండ అని చెప్పి అక్కడ కూడా పరమశివుల వారికి, ఇంద్రుడికి, విష్ణువుకి వీళ్ళందరినీ ప్రార్థిస్తూ అగ్నిదేవుని ద్వారా మాకు ఇల్లు ఏర్పాటు చేయవయ్యా. ఇల్లు ఇలా ఉండాలి, పిల్లలతోటి, మనవళ్లతోటి, మనవరాళ్లతోటి, బంధువులతోటి, గుర్రాలతోటి, ఆవులతోటి, సంపదలతోటి, పెద్ద లిస్ట్ ఉందండి. అక్కడ చెప్పేటప్పుడు ఆ మంత్రాలు అయిన తర్వాత అమ్మాయిని పిలిచి ఆ ఇంటి ముందు ఒక చిన్న మొక్క పాతిస్తారు, లేకపోతే పెరట్ లోపల తులసి మొక్క పాటిస్తారు. తులసి మొక్క పెట్టిస్తే అది పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఒక మొక్క పెడుతుంటే ఎంత గొప్పగా ఎదుగుతోందో అలా మా ఇల్లు ఎదగాలి అంటూ అమ్మాయి చేత. చేత మనిళ్ళల్లో కూడా మన పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళ చేత శుక్రవారం కానీ మంగళవారం కానీ చక్కగా ఇంటి ముందు లేదా ఇంటి వెనుకాల సాయంకాల సమయంలో మెత్తగా మట్టి తవ్వి చిన్న మొక్కలు, తులసి మొక్క కానీ పూల మొక్క కానీ పాతించండి. ఇలాగ 27 మంగళవారాలు లేదా 27 శుక్రవారాలు పాతించండి అమ్మా. మంత్రం కూడా చదవక్కర్లేదు, పాటించి చక్కగా కాసి నీళ్లు పోసి ఒక 3 చెంచాలతో పచ్చిపాలు అలా ఉంచండి తేనె కలిపి. అంతే మీకు సకల సంపదలు లభిస్తాయి, ఇల్లు ఏర్పడుతుంది. అది విశేషం.